అండి, హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. ఈ ఎపిసోడ్ లో లేటెస్ట్ గా ఆడుతున్న హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క బాక్స్ ఆఫీస్ తో పాటు మరికొన్ని స్మాల్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ బ్రేక్ డౌన్స్ తర్వాత మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. పోతే బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై మొత్తానికి ఫైనల్ రన్ లోని 400 మిలియన్ మార్క్ నైతే మాత్రం అందుకుంది. ప్రీవియస్ వీక్స్ లో నేను చెప్తున్నట్టు ఆ 400 మిలియన్ మార్క్ వరకు వెళ్ళి ఆగిపోవచ్చు అని చెప్పాను కదా. సో మొత్తానికి ఆ అచీవ్మెంట్ అయితే అయిపోయింది ఫిల్మ్ కి. నార్త్ అమెరికాలో మాత్రం 193 మిలియన్స్ దగ్గరే ఆగిపోయింది. 200 మిలియన్ మార్క్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అయితే మాత్రం రీసెంట్ లేటెస్ట్ రిలీజ్ వల్ల కుదరలేదు. ఇక చాలా వారాల తర్వాత ఇన్సైడ్ అవుట్ మొత్తానికి స్లో అయిన వైబ్స్ అయితే కనిపించాయి అన్నమాట. ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కి కేవలం 39 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసుకుంది. ఇన్ని వీక్స్ తర్వాత కూడా ఒక వారంలో 39 మిలియన్స్ కలెక్ట్ చేయడం అంటే తక్కువేమీ కాదు. బట్ ఈ ఫిలిం యొక్క జోరుతో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ వీక్ తో కొద్దిగా స్లో అయింది. ఇప్పటిదాకా 1.594 బిలియన్స్ ని కలెక్ట్ చేసింది. స్టిల్ ఫైనల్ రన్ లోని 1.650 or 1.700 వరకు కూడా వెళ్ళే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయంటున్నారు. మరి చూడాలి. ఇక ఈ ఫిలిం కి లైన్ గా ఉన్న టార్గెట్స్ లో అయితే మాత్రం నెక్స్ట్ లయన్ కింగ్ ని, దాంతో పాటు జురాసిక్ వరల్డ్ ని బీట్ చేయాలి. మరి చూడాలి. ఇక క్వైట్ ప్లేస్ డే 1 లాస్ట్ వీక్ కి ఈ వీక్ ఇంకొక 2 మిలియన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంది. 260 మిలియన్స్ ఇప్పటిదాకా కలెక్ట్ చేసింది ఫిలిం. ప్రాఫిట్స్ పరంగా చాలా మంచిగా వచ్చాయి ఫిలిం కి. సో ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని మరొక అన్నెసరీ సీక్వెల్స్ ప్రీక్వెల్స్ తీస్తేనే దెబ్బ. ఇక ఆ తర్వాత డిస్పెక్టబుల్ మీ 4th పార్ట్ మిక్స్డ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ తోటి స్టిల్ ఈ వీక్ లో కూడా అద్భుతమైన హోల్డ్ అయితే మాత్రం ఉంచుకుంది. 68 మిలియన్స్ అలౌన్ గా ప్రీవియస్ వీక్ కి ఈ వీక్ కలెక్ట్ చేసి ఇప్పటిదాకా 810 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఈ ఫిలిం నిజంగా డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ అండ్ లిస్టర్స్ అండ్ ఇన్సైడ్ అవుట్ క్లాష్ లేకపోయింటి ఈ ఫిలిం ఈజీగా 1 బిలియన్ కొట్టేసే రేంజ్ లో కనిపిస్తుంది అనమాట. స్టిల్ ఈ ఫిలిం 900 to 950 మిలియన్స్ వరకు కూడా ఫైనల్ రన్ కలెక్ట్ చేసే పొటెన్షియల్ ఉంది. ఇక ఆ తర్వాత ట్విస్టర్స్ విషయానికి వస్తే డొమెస్టిక్ గా సెన్సేషనల్ గా ఓపెనింగ్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ తోటి డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ కి 1 వీక్ ముందు వచ్చినప్పటికీ కూడా అద్భుతమైన హోల్ తో కంటిన్యూ అవుతున్నా కూడా మూవీ టీమ్ కి ఫాస్ట్ గా ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చేసాయి డొమెస్టిక్ గా అని చెప్పి ఈ ఫిలిం ని ఫాస్ట్ గా వీడియో ఆన్ డిమాండ్ కి రిలీజ్ చేసేసారనమాట. వీడియో ఆన్ డిమాండ్ వల్ల కూడా కొంత డబ్బులు వస్తుంటాయి. కానీ ఇలా థియేటర్స్ కి తక్కువ వారాల టైంలోనే వీడియో ఆన్ డిమాండ్ ని రిలీజ్ చేయడం వలన బిజినెస్ ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్ లో ఖచ్చితంగా పడుతుంది. చాలా మంది ఆడియన్స్ వీడియో ఆన్ డిమాండ్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండిపోతారు. దాని వలన థియేటర్స్ దగ్గర డబ్బులు పోతాయి. వీడియో ఆన్ డిమాండ్ అనేది ఓటీటీ లా కాదనమాట, రెంటల్స్ లాగా అనమాట. మీరు ఇంత డబ్బులు కట్టి చూడాలి, దాని వల్ల డబ్బులు వస్తాయి. కాకపోతే ఇలా ఇప్పుడు కూడా థియేటర్స్ లో చూడాల్సిన ఫిలిం కి ఒక 60 డేస్ మినిమం పెట్టి ఆ తర్వాత వీడియో ఆన్ డిమాండ్ పెట్టి ఆ తర్వాత ఓటీటీకి 100 or 120 డేస్ తర్వాత పెట్టుకుంటే ఓల్డ్ హాలీవుడ్ ఫిలిమ్స్ అలానే జరిగేవి, అలానే బాగుంటుంది. పోతే ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిలిం 300 మిలియన్ మార్క్ ని దాటేసింది. 311 మిలియన్స్ ని ఇప్పటిదాకా కలెక్ట్ చేస్తే అందులో డొమెస్టిక్ గానే 220 మిలియన్స్ దగ్గర వరకు కలెక్ట్ చేసింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు డొమెస్టిక్ గా ఈ ఫిలిం కి ఏ రేంజ్ సపోర్ట్ ఉందో. అది ఓపెనింగ్ వీకెండ్ నుండి మనం చూసుకోవచ్చు. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ కన్నా ఎక్కువ ఓపెనింగ్స్, అంటే ఇది కూడా నార్మల్ జోనర్ అని తీసిపడేయకండి. అంటే ఆ సినిమా క్రియేట్ చేసిన బజ్ అనేది డొమెస్టిక్ గా ఎక్కువ. ఇంటర్నేషనల్ గా ప్రమోషనల్ గానీ డబ్బింగ్ గానీ రిలీజ్ గానీ పెద్దగా పట్టించుకోలేదు. అండ్ ఇది ఒక ఫ్రాంచైజ్, పాపులారిటీ కూడా అదర్ కంట్రీస్ లో లేదు. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మొత్తానికి 3 ఇయర్స్ తర్వాత మార్వెల్ కి 1 బిలియన్ క్లబ్ ఫిలిం అయితే మాత్రం డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ ఆర్ రేటెడ్ తోటే అందుకుంది. ఇప్పటిదాకా 1.030 బిలియన్స్ అయితే మాత్రం కలెక్ట్ చేసింది. అండ్ ఫైనల్ రన్ స్టిల్ ఈ ఫిలిం 1.2 to 1.3 బిలియన్స్ వరకు కూడా ఇంకా కలెక్ట్ చేస్తుంది. అండ్ 1.4 బిలియన్స్ వరకు కూడా దగ్గర వరకు వెళ్ళినా కూడా షాక్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే అప్కమింగ్ వీక్స్ లో అంత పెద్ద క్లాష్ ఆర్ ఎఫెక్ట్ ఇచ్చేలాంటి ఫిలిమ్స్, పెద్ద ఫిలిమ్స్ ఏమీ లేవు హాలీవుడ్ నుండి. కాస్త గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్ లోని డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ కి బాగా యూజ్ అవుతుంది. సమ్మర్ లో వచ్చిన చాలా ఫిలిమ్స్ క్లాష్ వల్ల ఇబ్బంది అయినప్పటికీ ఇలా సమ్మర్ అంతా అయిపోయాక లాస్ట్ గా వచ్చి మంచిగా ఆడియన్స్ ని పుల్ చేయగలిగే ఫ్రాంచైజ్ లాంటి ఫిలిం కి మంచి బెనిఫిట్ దొరికిందని చెప్పొచ్చు. ఈ ఫిలిం యొక్క బడ్జెట్ అండ్ ప్రాఫిట్ కట్టింగ్ పక్కన పెట్టేస్తే ముందుగా మనం ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందో మాట్లాడుకుందాం. ఇండియాలో ఈ ఫిలిం ఆపెన్హైమర్ ని మొత్తానికి బీచ్ చేసేసింది. 127 crore నెట్ అండ్ 158 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఆపెన్హైమర్ కూడా ఆర్ రేటెడ్, కాకపోతే డ్రామా జోనర్ అండ్ నాన్ సీక్వెల్. నోలన్ గారి బ్రాండ్ వల్ల ఆ రేంజ్ రెస్పాన్స్. అండ్ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ కి మాత్రం మార్వెల్ ఫిలిమ్స్ తో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ గా మరీ వాటి రేంజ్ అని చెప్పలేం గానీ పర్లేదు, 158 crore గ్రాస్ దాటడం అంటే మంచి ఇంపాక్టే. ఫిలిం రెస్పాన్స్ ఇండియాలో కూడా పర్లేదు, అంత బ్యాడ్ ఏం కాదు. అండ్ తెలుగు స్టేట్స్ లో ఈ ఫిలిం 4 crore నెట్ ని అండ్ తమిళ్ స్టేట్స్ లోని 7.5 crore నెట్ ని కలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు తమిళ్లోని అంటే తమిళనాడులో మాత్రం ఈ హాలీవుడ్ ఫిలిమ్స్ ఎక్కువ వస్తాయి, 2 తెలుగు రాష్ట్రాలు కలుపుకున్నా. ఈ ఇయర్ లోనైతే మాత్రం మనం చూసుకుంటే హాలీవుడ్ ఫిలిమ్స్ లో గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ తెలుగులోని 9 crore నెట్వర్క్ కలెక్ట్ చేసింది. తమిళ స్టేట్స్ లోని 20 crore నెట్ ని కలెక్ట్ చేసింది. దాంతో కంపేర్ చేస్తే ఇవి తక్కువే 2 స్టేట్స్ లో. బట్ హిందీ కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ 50 crore నెట్వర్క్ ఉంది. అండ్ ఇంగ్లీష్ లోనే 60 crore నెట్వర్క్ చూసారు, అది ఎక్కువ శాతం నార్త్ లోనే.
సౌత్ రెస్పాన్స్ నార్మల్ గా ఉండిపోతే ఈ ఫిలిం ఆర్రేటెడ్ గా ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టేస్తుంది. అంటే ఇంకొక 50 మిలియన్స్ వచ్చేస్తే జోకర్ ని బీట్ చేసేస్తుంది, జరిగిపోతుంది. ఆ తర్వాత జోకర్ 2 దీన్ని బీట్ చేస్తుందా అంటే 1 బిలియన్ కొట్టే పాసిబిలిటీస్ జోకర్ 2 కి ఈజీగా ఉన్నాయి. కాకపోతే జోకర్ 1తో మనం కంపేర్ చేసుకుంటే ఇది ఒక యాక్షన్ ఫ్రాంచైజ్ లాంటి సీక్వెల్ కాదు, ఒక డ్రామా జోనరాకి అది కూడా మాస్టర్ పీస్ లాంటి ఇంపాక్ట్ ఇచ్చిన దానికి సీక్వెల్ లాంటి ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో చూడాలి. సేమ్ ఫస్ట్ పార్ట్ రేంజ్ టాక్ గానే వచ్చిందనుకోండి, ఆ ఫిలింకి కూడా మంచి బాక్స్ ఆఫీస్ అయితే ఆర్రేటెడ్ లోని ఆల్ టైమ్ రికార్డ్ కూడా పెట్టే పొటెన్షియల్ అయితే స్టిల్ ఉంది ఆ ఫిలింకి, బట్ అంత కన్ఫర్మ్ గా మనం చెప్పుకోలేం. దానికి రీజన్ ఏంటంటే అక్టోబర్ లో రాబోయే జోకర్ 2కి నవంబర్ లో ఖచ్చితంగా క్లాషెస్ ఉంటాయి, న్యూ ఫిలిమ్స్ వస్తుంటాయి. బట్ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ కి ఈ ఆగస్ట్ మంత్ అంతా ఖాళీ, దాంతోపాటు సెప్టెంబర్ కూడా ఆల్మోస్ట్ ఖాళీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫిలిం ఫైనల్ రన్ లోని 1.4 బిలియన్స్ వరకు వెళ్తే దాన్ని బీట్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్స్ చూసుకుంటే ఈ ఫిలిం డొమెస్టిక్ గా దాదాపుగా 495 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ఓన్లీ డొమెస్టిక్ మార్కెట్స్ నుండి మొత్తం ట్యాక్స్ అంతా కట్ చేస్తే 297 మిలియన్స్ ప్రాఫిట్స్ మిగిలాయి. తక్కువేం కాదు, డొమెస్టిక్ గా చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఇంటర్నేషనల్ కంట్రీస్ లోని 535 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ ఫిలింకి ఇంటర్నేషనల్ గా ట్యాక్స్ ఎక్కువ కట్ అవుతుంది కదా, అవన్నీ తీసేస్తే 214 మిలియన్స్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఆ నార్త్ అమెరికా అండ్ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో మొత్తం ప్రాఫిట్స్ అన్ని కూడా తీసేసి కలిపిన తర్వాత 511 మిలియన్స్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇందులో ఇన్వెస్ట్ చేసిన ప్రొడక్షన్ బడ్జెట్ 200 మిలియన్స్ అయితే మార్కెటింగ్ కి ఖర్చు పెట్టిన ఎక్స్ట్రా 100 మిలియన్స్ కలుపుకొని మొత్తంగా 300 మిలియన్స్ ఖర్చు అయింది. కాబట్టి ఆ 300 మిలియన్స్ తీసేస్తే మిగిలింది 211 మిలియన్స్ ప్రాఫిట్ ఇప్పటి వరకు థియేట్రికల్ గా. నా అంచనా ప్రకారం ఫైనల్ రన్ లోనే 250 దాటి 300 మిలియన్ దగ్గర వరకు కూడా ప్రాఫిట్స్ అనేవి ఓన్లీ థియేట్రికల్ గా వస్తే, ఆ తర్వాత రిమైనింగ్ అన్నిటికీ కలుపుకొని 400 or 500 మిలియన్స్ వరకు కూడా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక రీసెంట్ టైమ్స్ లోని లాంగ్ లెగ్స్ ఫిలిం కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆర్ రేటెడ్ లోని ఫైనల్ రన్ చాలా బాగా ఆడుతుంది అనమాట, 90 మిలియన్స్ కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా, అండ్ నా వాచ్ లిస్ట్ లో కూడా ఉంది, ఖచ్చితంగా తప్పకుండా చూడాలి. తర్వాత ఆ తర్వాత ఇండియా నుండి హాలీవుడ్ లో సంచలనాన్ని క్రియేట్ చేసిన డైరెక్టర్ ఎమ్నెట్ షామ్లన్ గారి గురించి మనకు చిన్నప్పటి తెలుసు, కానీ ఆయన డౌన్ఫాల్ చాలా దారుణంగా పడిపోతూ ఉందన్నమాట. రీసెంట్ గా ఆయన నుండి రిలీజ్ అయిన ట్రాప్ ఫిలిం రెస్పాన్స్ కూడా అదే అనమాట. రివ్యూస్ కానీ ఆడియన్స్ స్టాక్ కానీ బాక్సాఫీస్ దగ్గర కూడా పూర్ పర్ఫార్మెన్స్, కేవలం 45.3 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అండ్ లాస్ వైప్స్ అనమాట. కొత్తగా పెద్ద ఫిల్మ్స్ కాంపిటీషన్ పక్కన పెట్టేయండి, ఫిలిం రెస్పాన్స్ చాలా వర్స్ట్ గా ఉందన్నమాట ఆడియన్స్ నుండి. ఆ తర్వాత ర్యాన్ రెనాల్డ్స్ గారి వైఫ్ బ్లేక్ లైవ్లీ రీసెంట్ గా నటించిన ఇట్ ఎండ్స్ విత్ అస్ ఫిలిం కి రెస్పాన్స్ అయితే స్టార్టింగ్ నుండి కూడా మంచి హైప్ ఉందన్నమాట, నవల్ అడాప్టేషన్ గా అండ్ ఆర్ రేటెడ్ గా. దాంతోపాటు చాలా కంట్రీస్ లో కొద్దిగా బ్యాన్ అయిందంట కూడా. ఓపెనింగ్ వీకెండ్ లోనే 80 మిలియన్స్ కలెక్ట్ చేసి 3 డేస్ లోనే బ్లాక్ బస్టర్ అయిపోయింది అనమాట. ఫైనల్ రన్ ఎంత వరకు వెళ్తుందో మరి, కాంపిటీషన్ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ తో ఉన్న చాలా కంట్రీస్ లో ప్రెసెంట్ ఈ వీకెండ్ లోని బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఈ ఫిలిమే అనమాట. నార్త్ అమెరికాలోని 3.6K లొకేషన్స్ లో మాత్రమే రిలీజ్ అయింది, అండ్ అదర్ కంట్రీస్ లో లైక్ ఖతర్ లో అయితే మాత్రం బోల్డ్ కేసెస్ ఉన్నాయని చెప్పి బ్యాన్ అయిందంట. ఆ తర్వాత సజమ్ యాక్టర్ జేకర్ లేవై యాక్ట్ చేసిన హారోల్డ్ అండ్ ద పర్పుల్ క్యారియన్ ఫిలిం కి ముందు నుండి నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి, హైప్ బజ్ అని పక్కన పెట్టేస్తే విపరీతమైన దారుణమైన నెగిటివ్ రివ్యూస్ అందుకుంది ఫిలిం. ఓపెనింగ్స్ కేవలం 16 మిలియన్స్ మాత్రమే వచ్చి ప్రపంచవ్యాప్తంగా డిజాస్టర్స్ ఓపెనింగ్ ని అందుకుంది ఈ ఫిలిం. వీడియో గేమ్ బేస్డ్ ఫిలిం బోర్డర్ ల్యాండ్స్ కి ముందు నుండి నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి ఫ్యాన్స్ నుండి, ఇది పర్ఫెక్ట్ అడాప్టేషన్ కాదని చెప్పి. రిలీజ్ అయిన తర్వాత దాదాపుగా ఈ ఫిలిం కి 1 or 0.5 స్టార్ దక్కించుకుని దారుణంగా మరి అంతకన్నా దారుణంగా నేను చెప్పలేను అలాంటి తిట్లు వస్తున్నాయి అనమాట. కేవలం 8.8 మిలియన్స్ కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా, అంటే అర్థం చేసుకోవచ్చు విపరీతంగా బాయ్కాట్ అండ్ వాష్అవుట్ అనమాట. ఆ తర్వాత న్యూస్ విషయానికి వస్తే హాలీవుడ్ లో హాట్ టాపిక్ టామ్ క్రూజ్ గారు ఒలింపిక్స్ ఎండింగ్ సెరమోనీని అతని రేంజ్ ఆఫ్ స్టైల్లో ఒకప్పుడు ఎక్కడ పెద్దగా అవైలబుల్ గా లేదు, మన ఇన్స్టాలో అప్లోడ్ చేశా, లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి. ఆ తర్వాత డేర్ డెవిల్ యాక్టర్ చార్లీ కాక్స్ గారు రీసెంట్ గా డేర్ డెవిల్ బోర్న్ అగైన్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఆ బ్రేక్ డౌన్ తర్వాత మాట్లాడుకుందాం. పోతే ఆ అప్కమింగ్ సీజన్ 1 అనేది నెక్స్ట్ ఇయర్ మార్చ్ కి రిలీజ్ అవబోతున్న ఆ సిరీస్ లో అయితే మాత్రం కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయంట, లైక్ క్యామియోస్ లాంటివి. అండ్ ఇన్సైడ్ బజ్ ప్రకారం ఆ క్యామియోస్ ఏవో జస్ట్ ఫ్యాన్ సర్వీస్ గురించి ఎమ్యూస్ చేయడం కల వచ్చిపోయేలా కాకుండా ఫ్యూచర్ కి కనెక్ట్ అయ్యేలాగా. నన్ను అడిగితే స్పైడర్ మ్యాన్ క్యామియో ఉంటే బాగుంటుంది అప్కమింగ్ స్పైడర్ మ్యాన్ 4 ఫిల్మ్ కి డేర్ డెవిల్ కనెక్ట్ చేస్తే. ఆ తర్వాత ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ డిస్నీ ప్లస్ లో రాబోయే యానిమేటెడ్ సిరీస్ ఇదే ఇయర్ లోని నవంబర్ కి రిలీజ్ అవబోతున్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. చిన్నప్పుడు మనం మార్వెల్ హెచ్క్యూ లో చూసిన లాంటి వైబ్స్ వస్తే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత ఈ ఇయర్ లో మిగిలి ఉన్న సూపర్ హీరో ఫిలిమ్స్ లో ఇయర్ లాస్ట్ కి డిసెంబర్ లో రిలీజ్ అవబోయే వీనమ్ వెర్స్ ఫిలిం క్రేవన్ ది హంటర్, ఈ ఫిలిం ఆల్రెడీ ఆర్ రేటెడ్ కి వెళ్తుందంట, ఆర్ రేటెడ్ వెర్షన్ కి. ఇప్పటికే నెగిటివ్ బజ్ ఉన్న వీనమ్ వెర్స్ ఆర్ రేటెడ్ పెడితే వచ్చిన కలెక్షన్స్ కూడా తగ్గుతాయేమో మరి చూడాలి. 2 minutes 24 seconds ఉండేలాంటి ట్రైలర్ కట్ ని ఆల్రెడీ రెడీ చేసుకున్నారు. ఆ తర్వాత కిట్ హారింగ్టన్ గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అయితే మాత్రం ఆయన ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యొక్క ఫైనల్ సీజన్ యొక్క నెగిటివ్ రెస్పాన్స్ గురించి రెస్పాండ్ అయ్యారనమాట. అఫ్ కోర్స్ అందులో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, సరైన ఎండింగ్ ని ఇవ్వలేకపోయాం, దాంతోపాటు క్యాన్సిల్ అయిన జాన్ స్నో స్పిన్ ఆఫ్ గురించి కూడా బాధపడుతున్నట్టు చెప్పారు, అండ్ ఆయన మెంటల్ స్ట్రగుల్ గురించి కూడా కొద్దిగా షేర్ చేసుకున్నారు.
ఇటర్నల్స్ గా కిట్ హారింగ్టన్ గారు ఎంసీ నుండి ఏమైనా రావచ్చా అని కొంతమంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి అవేం ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్స్ ఇంకా చాలా మిగిలిపోయాయి, వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ బ్రేక్ డౌన్ చేయాల్సిన వీడియోస్ కూడా, ట్రైలర్స్ కూడా ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.